వాతావరణ పరిస్థితులు రోజురోజుకు మారుతున్నాయి. ఒకసారి భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తుంటే మరోసారి వరుణుడు విజృంభిస్తున్నాడు. ఒకసారి వర్షాభావ పరిస్థితులు, మరోసారి వరదల ప్రభావంతో పంటలు నీటమునుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో రైతులకు గ్రీన్ హౌజులు బాసటగా నిలుస్తున్నాయి. ఎలాంటి వాతావరణాన్నైనా తట్టుకొని బంగారు పంటలను పండిస్తున్నాయి. మరి హరిత పందిరిలో కీర సాగు ఏ విధంగా చేయాలి, తీసుకోవలసిన జాగ్రత్తలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. నలభై సెంటీమీటర్ల ఎత్తు కలిగిన మడులను 50 సెంటీమీటర్ల ఎడంలో తయారు చేసుకోవాలి. 16 మిల్లీమీటర్ల వ్యాసం కలిగి ప్రతి 45 సెంటీమీటర్ల వద్ద గంటకు 2 నుంచి 4 లీటర్ల నీటిని చుక్కలుగా విడుదల చేసే ఇన్లైన్ డ్రిప్ లేటరల్ పైప్లను మడి మధ్య భాగంలో పరచాలి. 1.2 మీటర్ల వెడల్పు, 30 నుంచి 100 మైక్రాన్ల మందం కలిగిన పాలిథీన్ కాగితాన్ని మడిపై కప్పాలి. మల్చింగ్ కాగితంపై 75x45 సెంటీమీటర్ల ఎడంలో 5 సెంటీమీటర్ల వ్యాసం గల రంధ్రాలు చేయాలి. కీరదోసలో మోనోషియస్, గైనోషియస్, పార్థినోకార్పిక్ వంటి 3 ప్రధానమైన రకాలు వాణిజ్య సరళిలో సాగుకు అందుబాటులో ఉన్నాయి. మోనోషియస్ రకాల్లో ప్రతి మొక్కపై ఆడ మగ పూలు వేర్వేరుగా ఏర్పడతాయి. గైనోషియస్ రకాల్లో కేవలం ఆడపూలు మాత్రమే వస్తాయి. అందువల్ల ఈ గైనోషియస్ రకాలను సాగు చేసినప్పుడు పుప్పడిని అందించే మగపూలను ఉత్పత్తి చేసే మోనోషియస్ రకాలను కూడా హరిత గృహాల్లో నాటుకోవాలి. పార్థినోకార్పిక్ రకాలు పరాగ సంపర్కం, ఫలదీకరణం చెందకుండానే పిందె కట్టి సాధారణ కాయలుగా అభివృద్ధి చెందుతాయి. ఇలాంటి పార్థినోకార్పిక్ రకాలను సాగు చేసేటప్పుడు పుప్పడిని అందించే మగ మొక్కలను హరిత గృహాల్లో సాగు చేయాల్సిన అవసరం లేదు. ఈ పార్థినోకార్పిక్ రకాలను హరిత గృహాల్లో విరివిగా సాగు చేస్తున్నారు. మోనోషియస్ రకాలు జపనీస్ లాంగ్ గ్రీన్, పైన్ సెట్టి, కీరా పూనే బాలం కీరా. గైనోషియస్ రకాలు కియాన్, అలామీర్, సన్ 9729, సాటిస్, సన్ 3019, హసన్, మోహన్ సన్, దినార్, మస్టాంగ్, బ్రోనోకో. పార్థినోకార్పిక్ రకాలు సటిస్, అలామిర్, సన్ 9729, సన్ 3019. ప్లగ్ ట్రేలలో పెంచిన 5 నుంచి 6 వారాల వయస్సున్న నారు మొక్కలను వేరు ముద్దతో సహా మడులపై నాటుకోవాలి. 300 గ్రాముల విత్తనంతో పెంచిన నారు 1 ఎకరం హరిత గృహంలో నాటడానికి సరిపోతుంది. వరుసల మధ్య 75 సెంటీమీటర్లు, వరుసల్లోని మొక్కల మధ్య 45 సెంటీమీటర్ల ఎడముండేలా మల్చింగ్ కాగితంపై చేసిన 5 సెంటీమీటర్ల వ్యాసం గల రంధ్రాల్లో మొక్కలను వేరుముద్దతో సహా మడిపై నాటుకోవాలి. హరిత గృహాల్లో కీరదోసను 2 పద్ధతుల్లో పాకించాలి.
వర్టికల్ కార్డాన్ పద్ధతి, వి కార్డాన్ పద్ధతి. వర్టికల్ కార్డాన్ పద్ధతిలో ప్రతి మడిపై రెండు వరుసల్లో మొక్కలను పెంచాలి. మొక్కలను నిటారుగా మడిపైన 10 అడుగుల ఎత్తులో సమాంతరంగా కట్టిన జీఐ తీగ వరకు పెరగనివ్వాలి. జీఐ తీగను తాకిన వెంటనే తల భాగాన్ని తుంచివేయాలి. తరువాత వచ్చే పక్క మొక్కలు గొడుగు పైభాగాన ఉన్న సువ్వలాగా ఎదుగుతాయి. వి కార్డాన్ పద్ధతిలో ప్రతి మడిపై మొక్కలను ఒకే వరుసలో వరుసకు వరుసకు మధ్య 1.5 మీటర్లు, వరుసలోని మొక్కల మధ్య 30 సెంటీమీటర్ల ఎడముండేలా నాటుకోవాలి. మడి పైభాగంలో 75 సెంటీమీటర్ల ఎడంలో 2 GI తీగలను 10 అడుగుల ఎత్తులో భూమికి సమాంతరంగా కట్టాలి. వి కార్డాన్ పద్ధతిలో ఎదిగే మొక్క కొనభాగం జీఐ వైరును తాకి 1 నుంచి 2 ఆకులు వచ్చిన తర్వాత కొనభాగాన్ని తుంచివేయాలి. దాని కింద నుంచి వచ్చిన 2 పక్క మొక్కలను కిందకు పాకించాలి. ఈ విధంగా కిందకు పాకించిన పక్క మొక్కలను కూడా భూమికి తాకిన వెంటనే కొనభాగాన్ని తుంచేయాలి. మొక్కపై ఎక్కువ సంఖ్యలో ఒకేసారి ఏర్పడిన కాయల్లో కొన్ని కాయలను తొలగించినట్లయితే మొక్క పైన ఉన్న మిగతా కాయలు బాగా వృద్ధి చెందుతాయి. నుంచి 65 రోజుల్లో పంట కోతకొస్తుంది. 2 నుంచి 4 రోజుల వ్యవధిలో లేతగా ఆకుపచ్చగా ఉన్న కాయలను మాత్రమే కొయ్యాలి. ఊరబెట్టడానికి వాడే కీరదోసను 5 సెంటీమీటర్ల కన్నా తక్కువ పొడవున్నప్పుడు, ముక్కలకు వాడే కీరదోసను 4 సెంటీమీటర్ల కన్నా తక్కువ పొడవున్నప్పుడు మాత్రమే కొయ్యాలి. ఒక మొక్క నుంచి సరాసరి 6 నుంచి 8 కిలోల దిగుబడి వస్తుంది. మట్టి అవసరం లేదు, వాతావరణంతో సంబంధం లేదు. ఏడాది పొడవునా పంటలు పండిస్తున్నారు, అది అతి తక్కువ నీటితో. అందులోనూ ఈ పంటలు నేల మీద కాదు, గాలిలో పండుతాయి. ఒకచోట నుంచి మరో చోటికి కదులుతూ ఉంటాయి. మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా సంవత్సరంలో 365 రోజులు పంటలు పండించేందుకు అమెరికాలోని ఒక కంపెనీ కంటైనర్లలో పంట సాగు చేస్తోంది. అందులోనూ అత్యధిక దిగుబడులను సాధిస్తూ ఔరా అనిపిస్తోంది. ఇంకెందుకు ఆలస్యం? ఈ కంటైనర్ సాగు విశేషాలను మనము తెలుసుకుందాం.